వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ అజెండా అండ్ ఆశ రైట్ ఇవాళ మెయిన్ పేపర్స్ లో ప్రధాన అంశాలు అంటే ఒకసారి చూసేద్దాం ఫస్ట్గా మనం ఈనాడు ఏపీ విషయానికి వస్తే రాజధాని వ్యాజ్యాయంలో తీర్పు నేడు ఉదయం 10:30 వెల్లడించాలని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం అనేది ఇచ్చారు అమరావతికి 5 లక్షలే అని చెప్పేసి ఇక్కడ మెయిన్గా హైలైట్ చేస్తారు అక్కడ సచివాలయం గృహ సముదాయం ఇతర నిర్మాణాలకు 2570 కోట్లు అవుతుంది బడ్జెట్లో పేర్కొన్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అమరావతికి అంటే అక్కడ మెయిన్గా రాజధానికి అని చెప్పిచ్చారు ఇప్పటి వరకు కేంద్రం అంటే బీజేపీ గవర్నమెంట్ ఏదైనా చెప్పినప్పటికీ కూడా లేదంటే బీజేపీ నేతలు అమరావతి రైతుల గురించి దీక్ష చేయడం లేదనే దాని గురించి ప్రస్తావించినప్పటికీ కూడా కేంద్రం అయితే ఎటువంటి అంటే రాజధానికి సంబంధించి పూర్తిగా బాధ్యత రాష్ట్రానికి అన్నప్పటికీ కూడా ఇప్పుడు బడ్జెట్ ప్రస్తావనకు వచ్చినప్పటికీ అమరావతి రాజధాని అని చెప్పి ప్రస్తావించింది అంశాన్ని ఇక్కడ చూస్తున్నాం ఇక జవహర్ రెడ్డికి కీలక బాధ్యతలు కూడా అప్పగించారు అంశాన్ని చూస్తున్నాం ఇక నియంతలకు దండన తప్పదు పుతింది నిష్కరణ యుద్ధం అతని అంచనాలన్నీ విఫలమయ్యాయి కాంగ్రెస్ సంయుక్త కార్య సమావేశ అధ్యక్షుడు జో బైడెన్ ప్రసంగం చేసిన అంశాన్ని కూడా చూస్తున్నాం ఇక దూసుకొచ్చిన మృత్యువు ఇంటి ముందు కూర్చున్న వారిని ఢీకొట్టిన వాహనం 4 మృతి 2 పరిస్థితి విషమం ప్రమాదానికి కారణమైన వాహనం కూడా మనం చూస్తున్నాం సో మృత్యు అనేది ఎక్కడున్నా సరే మనకు రాసిపెట్టుంటే తప్పదనేది ఈ విషయం ద్వారా మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఇంటి ముందు కూర్చున్న వారిని ఢీకొట్టిన వాహనం అంటే ఇంటి ముందు మనం కూర్చున్నప్పటికీ కూడా మృత్యు ఆ విధంగా వచ్చింది ఇక విధ్వంసం చర్చల మాట బాంబుల మోత వెనక్కి తగ్గిన రష్యా యుక్రెయిన్ నగరాలపై కొనసాగుతున్న బాంబుల వర్షం విద్యా సంస్థలు ఆసుపత్రులన్నీ కూడా వదలడం లేదు కీవ్కు మరింత చేరువగా రష్యా సైన్యం వచ్చింది ఖార్కివ్ను వీడాలని చెప్పి పౌరులకు భారత్ సూచన నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా మాట్లాడారు సో ఒక 15 డేస్ వరకు యుద్ధాన్ని ఆపాలని చెప్పేసి కూడా మాట్లాడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది రష్యా చరణ తీవ్రంగా ఖండిస్తూ ఆయా రాష్ట్ర తీర్మానం 3వ ప్రపంచ యుద్ధం వస్తే అణ్వస్త్రాల వినియోగమే ప్రాణ నష్టంపై తొలిసారి పెదవిప్పిన రష్యా అనేది కూడా మనకి ఇక్కడ మేము గాలి చేశారు ఇక వినాశకారం అణ్వస్త్రం అని చెప్పి రోడ్లపై అడ్డంకుల చేతిలో తుపాకులు రష్యా బలగాలని ఢీకొన్నందుకు కీవ్ పౌరులు సమాయత్తం సరిహద్దు యుక్రెయిన్ సరిహద్దులో ఒక మహిళ భావోద్వేగం ఎందుకంటే పిల్లలకి మన పిల్లలకి చిన్న దెబ్బ తాకితేనే మనం అల్లాడిపోతుంటాం ఇటువంటి యుద్ధ సమయంలో పిల్లలను ఏ విధంగా రక్షించాలో అర్థం కాని పరిస్థితి చాలామంది చిన్నారులు కూడా మృత్యువాత పడ్డారు ఈ యుద్ధంలో సో తల్లిదండ్రుల బాధ వర్ణాతీతమని చెప్పొచ్చు రైట్ ఇక ఈనాడు తెలంగాణ విషయానికి వద్దాం ఈనాడు తెలంగాణలో మనకు ప్రధానంగా కనిపిస్తున్న అంశం విధ్వంసం అని చెప్పి ఇక్కడ కూడా మనకి అదే అంశాన్ని హైలైట్ చేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర జరుగుతోంది అని చెప్పేసి కూడా నిన్న మనం చూస్తాం 15 కోట్ల రూపాయల డీల్ కుదుర్చుకున్నట్లుగా దర్యాప్తులో వెల్లడి ఢిల్లీలో మాజీ ఎంపీ అనుచరుడు ఇంట్లో నిందితులకు ఆశ్రయం 8 మంది అరెస్ట్ 2 తుపాకులు స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితిని కూడా మనకి ఇక్కడ మెయిన్గా హైలైట్ చేశాడు రెడిక సాక్షి ఏపీ విషయం కొద్దాం సాక్షి ఏపీలో అగ్రిలో 1 ఇచ్చారు వ్యవసాయ రంగంలో సమగ్ర అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం నాబార్డ్ రాష్ట్ర క్రెడిట్ ఫోకస్ పేపర్ 2022-23 విడుదల కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్ మాట్లాడారు ఇందుకోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం గ్రామ స్థాయిలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం వ్యవసాయ రంగంలో ఈ క్రాపింగ్ విప్లవాత్మక చర్య సాగు చేసే రైతు నష్టపోతే అన్ని విధాలు ఆదుకుంటున్నాం పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో ప్రాసెసింగ్ యూనిట్లు నాడు నెడుతూ నాణ్యమైన విద్య కోసం పెద్ద ఎత్తున మౌలిక వసతులు ఈ కార్యక్రమాలకు నాబార్డ్ బ్యాంకర్లు సహకారం అందించాలి రక్షిత మంచినీటి కార్యక్రమాలకు సహాయం చేయాలి వ్యవసాయ రంగంలో కూడా భవిష్యత్ దృష్టి పెట్టండి అని చెప్పేసి ఇక్కడ మెయిన్గా మాట్లాడిన అంశం మనం చూస్తున్నాం ఇక యుద్ధం ఉధృత ఏదైతే క్యూని చుట్టుముట్టిన రష్యా సేనలు ఎక్కడికక్కడ ఇటు రష్యా సేనలు తగ్గడం లేదు దానికి ధీటుగానే యుక్రెయిన్ సైన్యం కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి పౌరులు కూడా ఆయుధాలు చేత పట్టుకుని ముందుకు వెళ్తున్నారు కాబట్టి అదేవిధంగా యుద్ధ భీతి అయితే కొనసాగుతుంది ఇక సాక్షి తెలంగాణ విషయం కొద్దాం మంత్రి హత్యకు కుట్ర ఏదైతే జగదీష్ రెడ్డి హత్యకు కుట్ర జరుగుతుంది అనే విషయాన్ని మనకి మరొకసారి ఇక్కడ హైలైట్ చేశారు రాఘవేందర్ రాజు ఇతర నిందితుల ప్లాన్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు సంశయపదికి చెందిన సఫారీ గ్యాంగ్ 15 కోట్లకు డీల్ కుదుర్చుకున్నారు విషయం బయటకు వస్తున్నందున అనుమానంతో గ్యాంగ్లోని వారిని చంపేందుకు కూడా నిందితులు యత్నించారు తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేస్తారు అరెస్ట్ చేసి తీగలాగడంతో మంత్రి హత్య కుట్ర బయటపడింది మొత్తం 8 మందిని అరెస్ట్ చేసాం నిందితులకు ఢిల్లీలో ఆశ్రయం ఇచ్చిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పిఏ డ్రైవర్ అనేది విషయం తెలిసింది ఇక డీకే అరుణ్ అనుచరుల పాత్ర పైన దర్యాప్తు చేస్తున్న సిపి అనేది మనకి ఇక్కడ మెయిన్గా హైలైట్ చేసిన పరిస్థితి ఇక యుద్ధం ఉధృతం అనే అంశాన్ని మరొకసారి ఇక్కడ కూడా హైలైట్ చేశారు ఇక ఆంధ్రజ్యోతి ఏపీ విషయానికి వద్దాం ఆంధ్రజ్యోతి ఏపీలో మనకి ప్రధానంగా కనిపిస్తున్న అంశం యుక్రెయిన్ ఓ బలిపీఠం అని చెప్పి ఇక్కడ ఇచ్చారు రాజధానికి సమీపంలో ఊచాపట్నంలో ఉక్రెయిన్ సేనలు ధ్వంసం చేసిన రష్యా సైనిక వాహనాలు యుద్ధ ట్యాంకులు ఇక్కడ మనకి ఏదైతే రష్యా కూడా నష్టం జరుగుతుంది కానీ వెనక్కి తగ్గట్లేదు ఏదైతే నాటో దేశం సభ్యత్వం నుంచి మీరు వెనుతిరగాలి ఆ విషయంకి సంబంధించి ప్రస్తావించకూడదని డిమాండ్తోనే ముందుకు వెళ్తుంది అంశాలు మనం చూస్తున్నాయి ఇక అవినాష్ రెడ్డికి నోటీస్ అని చెప్పి ఇచ్చారు సిద్ధం చేసిన
సిబిఐ నేడు లేదా రేపు అందించే అవకాశం ఉంది. ఎంపీ తండ్రికి సిబిఐ పిలుపు, వివేక్ హత్య కేసులో కూడా కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. సో దేవిరెడ్డికి కూడా బెయిల్కు నో చెప్పిన అంశాన్ని ఇక్కడ మనం చూసినాం. చెట్టు నీడన కూర్చున్న వారిపైకి దూసుకొచ్చిన మృత్యువు అనేది కూడా మనకి ఇక్కడ మెయిన్గా హైలైట్ చేశారు. ఎందుకంటే తమ పని ఇంటి ముందు కూర్చున్న వారిని కూడా వాహనం ఢీ కొట్టి చనిపోవడం అంటే అది ఎంతవరకు క్లియర్గా ఉందనేది మనం ఇక్కడ ఒకసారి చూడొచ్చు. రైట్, ఇక నర్సాపురంల వేదికపై చెప్పుతో కొట్టుకున్న మాజీ మంత్రి కొత్తపల్లి, చెప్పుతో కొట్టుకున్న కొత్తపల్లి ఎమ్మెల్యే ముదునూరుని గెలిపించినందుకు ప్రత్యేకతాపం, ఊపందుకున్న జిల్లా కేంద్రంగా నర్సాపురం ఉద్యమం, జేఈ తర్వాత ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ చివరిలో పెట్టే ఛాన్స్, నేడు ప్రకటించిన మంత్రి పిల్లల్ని కాలువలో నెట్టి రైతు ఆత్మహత్య అనే అంశాన్ని కూడా మనకి ఇక్కడ మెయిన్గా చూస్తున్నాం. రెడీగా ఆంధ్రజ్యోతి తెలంగాణ విషయం కొద్దాం. ఆంధ్రజ్యోతి తెలంగాణలో మనకు ప్రధానంగా కనిపిస్తున్న అంశం బలిపీఠం యుక్రెయిన్ అనేది చూస్తున్నాం. ఏదైతే యుక్రెయిన్ సంక్షేమాలు చేరుకున్న పిల్లలు తల్లిదండ్రుల వద్దకు, అంటే ఇండియన్స్ అయితే మనం ఎదురు చూస్తున్నాం, పిల్లలు ఆల్రెడీ ఒక నవీన్ కర్ణాటక వాసి మనం కోల్పోవడం జరిగింది. ఇంక ఎటువంటి ఇండియాస్కి నష్టం జరగకూడదనే ఉద్దేశంతో కేంద్రం కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అటు ప్రధాని కూడా చర్చలు జరుపుతున్నారు. సో యుక్రెయిన్ నుంచి మన తెలుగు వాళ్ళు రావడంతో కుటుంబ సభ్యులకు కూడా ఆనందం ఉంది. ఇక మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర 15 కోట్ల సుఫారీ తీసుకున్న 4 సోదరులు, వారిని అరెస్ట్ చేసిన పోలీసులు కూడా ఇక్కడ మనకు మెయిన్గా మరొకసారి హైలైట్ చేశారు. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వద్దాం. నమస్తే తెలంగాణలో మన ప్రధానంగా కనిపిస్తున్న అంశం, వచ్చే విద్యా సంవత్సరం ఇంగ్లీష్ మీడియం 8వ క్లాస్ దాకా. ఏదైతే లాస్ట్ టైం మనం చూసామో సీఎం కేసీఆర్ చెప్పారో, అన్ని క్లాసెస్లో కూడా ఇంగ్లీష్ మీడియం అనేది ప్రవేశపెట్టండి, గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇంగ్లీష్ మీడియం బోధన అనేది అందుబాటులో ఉండాలని ఏదైతే చెప్పారో ఆ అంశాన్ని కూడా మనకి సో స్టార్ట్ చెబుతున్నారు. వచ్చే విద్యా సంవత్సరం అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి కూడా ఇంగ్లీష్ మీడియం అనేది 8th క్లాస్ దాకా కూడా కొనసాగబోతుంది. ఇక ఏదైతే మంత్రి హత్య కుట్ర అనేది కూడా ఇక్కడ మనకి మెయిన్గా మరొకసారి హైలైట్ చేశారు. ఎందుకంటే ఒక మంత్రిపై హత్యకు కుట్ర జరిగిందంటే అది ఏ స్థాయిలో ఉంటుంది, 15 కోట్ల రూపాయలు తీసుకోవడానికి కూడా సుపారీ గ్యాంగ్ డీల్ కుదుర్చుకున్న అంశాన్ని మనం చూస్తున్నాం. సో దీని వెనక ఎవరున్నారు ఏంటి అనేది కూడా మెయిన్గా కుపిల్ అవుతున్నారు పోలీసులు. ఇక వెలుగు విషయానికి వద్దాం. ఫైనల్గా శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర చేసిండ్రు అని చెప్పేసి ఏదైతే మాట్లాడారో ఆ అంశాన్ని మనం చూస్తున్నాం. ఇక ధరణితో దారుణాలను ఇచ్చారు. సబ్ రిజిస్టర్ ఆఫీస్ డీటెయిల్ ఒకలా, ధరణిలో మరొకలా ఉంటుంది. ఓ ల్యాండ్ సెటిల్మెంట్ విషయమే మంగళవారం హైదరాబాద్ శివారు ఇబ్రహీంపట్నం వద్ద కాల్పుల ఘటనలో మృతి చెందిన రాఘవేందర్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ మరొక అంశం మనం చూస్తున్నాం. సో మొత్తంగా ఇవి మెయిన్ పేపర్స్ ప్రధాన అంశాలు. డిబేట్లోకి వెళ్ళే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్.